ఈనాటి కార్యక్రమానికి మన మేడ్చల్ ఆనందోత్సవాలు ఈరోజు సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మన కండ్లకుడ్ల తారక రామగారు, అట్లాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వారు ఇచ్చేసినందుకు వారికి, అట్లాగే మన సభాధ్యక్షులు ఈనాటి మన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, అట్లాగే మన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ శంభిపురం రాజు గారికి, అట్లాగే మన మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారికి, అట్లాగే మన పార్లమెంటు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ భద్రారెడ్డి గారు, నాతో పాటు మేయర్ గారికి, నాతో పాటు చైర్పర్సన్లకి, నాతో పాటు మండల నాయకులందరికీ, సర్పంచ్లకు, డిప్యూటీ మేయర్కి, వైస్ చైర్మన్లకి, గౌరవ కార్పొరేటర్లకి, కోఆప్షన్ సభ్యులకి, వార్డు మెంబర్లతో సహా పార్టీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరిన శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈరోజు మనం బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుని, ఇది ఓన్లీ పాటిసర్ ఓన్లీ గట్కేసర్ ఉమ్మడి మండలం మీటింగ్ మాత్రమే. అంతకన్నా ముందు మా మల్లారెడ్డి గారు మూడు నాలుగు మీటింగ్లు ఆల్రెడీ ఖతం చేసింది సార్, ఎత్తు ఎత్తున పెద్ద ఎత్తున. ఇంకా కూడా మా బోడుపల్లి పిర్జా కూడా సపరేట్ సపరేట్ పెడతా అంటే సరే సార్ అని చెప్పి ఒప్పుకున్నాము. మా సంజీవాన్ని ఇప్పుడు అడుగుతున్నాడు, మళ్ళీ మాది కూడా పెట్టుకునేది సార్. ఇట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసినారో, గత 5 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నప్పటి నుంచి ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా మా పీర్జాదిగులు అద్భుతంగా అక్కడ పిలిపించిన వెంటనే ఇక్కడ దాన్ని చేసి చూపించిన ఘనత మా పీర్జాది కూడా ప్రజలు సార్, మా పీర్జాది కూడా నాయకులది, మా లీడర్లది. ఎంత చక్కగా అంటే సార్, మేము ఎలక్షన్స్ అయిపోయినాక ఒకసారి పట్టణ ప్రగతి మీటింగ్ పెట్టింది సార్. సారు పట్టణ ప్రగతి మీటింగ్లో చైర్పర్సన్ని మేయర్లు అందరిని పిలిచి అసలు ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. ఆ రోజు చెప్పిన మాట సార్ ఇంకా నాకు గుర్తుంది. చాలా మంది నాయకులు పదవి రాకముందు ఎలా ఉండేదో, పదవి వచ్చిన తర్వాత వారి భాష, వారి వేషధారణ, వారి యాస ఇదంతా మారిపోతుంది. కానీ ఎప్పుడు అట్లా చేయకూడదు. ఎప్పుడైతే పదవి లేనప్పుడు ఉన్నారో, పదవి ఉన్నప్పుడు కూడా అదే బిహేవియర్, అదే బట్టలు, అదే వేసుకున్నాం సార్, మేము శిరసావిస్తున్నాం సార్, అప్పటి నుంచి ఇదే బట్టలు సార్, ఇదే తప్ప ఎప్పుడు కూడా ఏనాడు గర్వానికి పోలే లేకపోతే ఇంకేదో పోయలే సార్. అట్లే మా పీర్జాదిలో ఉన్న ప్రతి కార్పొరేటర్లు కూడా సార్, మీ అదృష్ట మీ యొక్క ఆశీర్వాదం వల్ల మా మల్లన్న అందరికి టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా 26 మందికి 26 మంది మన అందరం ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకున్నాం సార్. ఈరోజు ఆ 26 మంది స్ఫూర్తితోటి, మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మాకు దాదాపుగా 200 కోట్ల రూపాయలు తమ శాఖ నుంచి మా మంత్రి మల్లన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తీసుకొచ్చారు సార్. ఎక్కడ పట్టణ ప్రగతి మీటింగ్లో చెప్పారు, మున్సిపాలిటీలు ఎందుకు ఈరోజు మనకు బ్రహ్మాండంగా వచ్చినాయంటే, మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అంత విజనరీ ఉండి ముఖ్యమంత్రి గారి ఒక విజనరీ తోటి జరిగినాయి. ఉదాహరణ చెప్తా, మా పీర్జాదిగూడలో గతంలో మంచినీళ్ళు రాకపోతుండే, కిరాయిలకు వస్తే అసలు కిరాయిలకు ఒకటి ఉండకపోతుండే, నీళ్ళు ఇవ్వడం కదా మీ దగ్గర అందరు, పెద్ద పెద్ద 2 అంతస్తులు 3 అంతస్తులు 5-6 పోర్షన్లు కట్టుకుని కూడా కిరాయిలు లేకుండా పోయి ఖాళీ ప్రదేశాలు, రోజు ట్యాంకర్లు దాదాపు 200 ట్యాంకర్లు ఒక 1000 ట్రిప్పులు తిరిగేటి సార్, మా దగ్గర 1000 ట్రిప్పులు తిరిగేటి కనీసం. నీళ్లు పొద్దున టాయిలెట్ పోవాలంటే ట్యాంకర్ రాదు, ఇగరాదు ఎగరాదు. స్కూల్లో పిల్లలకి పాపం స్కూల్ పంపాలి, ఇంటాయనేమో ఆఫీసు పోవాలి, కానీ ట్యాంకర్ వచ్చే పరిస్థితి లేకుండా అంత కష్టమైన కాలంలో. అట్లాంటి పరిస్థితి నుంచి మిషన్ భగీరథ వన్లో మా పీర్జాది కూడా దాదాపుగా 40 లక్షల లీటర్ రిజర్వాయర్ కెపాసిటీ ఇచ్చి దాంతోపాటు దినం తప్పించి దినం అప్పటి నుంచే నీళ్ళు ఇచ్చుకున్నాం సార్. ఈ యొక్క ఘనత ఎవ్వరూ మర్చిపోరు సార్, మా పీర్జాది కూడా ప్రజలు కూడా నీళ్ల గురించి. దాంతోపాటు మొన్న మళ్ళా మిషన్ భగీరథ 2 కింద ఎలక్షన్స్ ముందే మంత్రి గారు బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకున్నారు సార్, 90 లక్షల లీటర్లు అదనంగా. 40 లక్షలకే మేము దినం తప్పిస్తే దినం నీళ్ళు ఇచ్చుకుంటే ఇంకా అదనంగా 90 లక్షలు శాంక్షన్ చేశారు సార్. 130 లక్షలతో ఇప్పుడు ఇక డైలీ నీయాలని చెప్పి మా పీర్జాది కూడా అనుకుంటున్నాం. ఈ యొక్క ప్రభుత్వ సహకారం కోరుతాం తప్పకుండా మా పీర్జాదిగూడలో. అట్లా సార్ మీరు మా దగ్గర అంటే ముఖ్యమంత్రి గారు ఎంత దూరం ఉంటుంది అంటే వైకుంఠ ధామాల గురించి, నీళ్ల గురించి ఆలోచించారు, రోడ్ కనెక్టివిటీ ఆలోచించారు, ప్రతి గ్రామానికి మండల హెడ్ క్వార్టర్కి ఒక బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కనీసం 2 లైన్ల రోడ్డు ఉండాలని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ కనీసం 4 లైన్ రోడ్డు ఉండాలి. ఇది కదా మన ముఖ్యమంత్రి గారి మన కేసీఆర్ గారి విజన్ ఉండే. అట్లా ఏ పట్టుకుని ఈరోజు అద్భుతంగా బంగారు తెలంగాణ అయింది. ఒకప్పుడు మా ఊర్లో నా చిన్నతనంగా 10,000 కు 20,000 ఎకరం భూమి వచ్చేది, అదే ఇవాళ 10,000 20,000 కాదు 10 20 లక్షలకు ఎక్కడ కూడా మన తెలంగాణ తక్కువ లేదు. ఇది కదా మన ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు చేసిన విజనరీ. ఇందుకే కదా మన తెలంగాణ అద్భుతంగా మనకు ముందు సాగింది. నీళ్ల విషయం సాల్వ్ అయింది, బ్రహ్మాండంగా భూములు మంచిగా బ్రహ్మాండంగా వేసుకున్నాం,
రోడ్ కనెక్టివిటీ బాగా చేసుకున్నాం, అట్లే పార్కులు మంచిగా, మన ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి. కోవిడ్లో చూసినాం ఎంత కష్టం ఉండే మనకి, కోవిడ్ ఆక్సిజన్ లేకుండే. మా పిర్జాదిగూడ సార్ బ్రహ్మాండంగా పెద్ద హాస్పిటల్ మా మంత్రి గారి ఆధ్వర్యంలో పెట్టుకున్న కోవిడ్ లో రెండు వేవులలో పిర్జాదిగూడ ప్రజలందరినీ కూడా మంచిగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం సార్. మున్సిపాలిటీ మీకు అండగా ఉంటుంది, మన కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు అండగా ఉంటారని కోవిడ్ దవాఖాన పెట్టి ఒక్కరు కూడా మాకు ఇబ్బంది కలగకుండా, ఒక మా అదృష్టం ఒక్కరు కూడా దాంట్లో ఎక్కడ ఏం కాకుండా చేసుకున్నాం సార్. అదే మళ్ళా నిరుద్యోగ యువతి యువకులు చాలా మంది ఉన్నారు మా దగ్గర అని చెప్పి మన మంత్రి గారు మీరు అందరూ చొరవ తీసుకోండి సార్, ఒక సెట్విన్ సెంటర్ పెట్టుకున్నాం సార్. సెట్విన్ సెంటర్ అంటే ఎంత ఆలోచన ఉండాలి మన 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 కేటీఆర్ గారికి, అంటే ఉపాధి కావాలంటే చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే ఎవరికి వారు చేసుకోలేని పరిస్థితి. అట్లా ప్రీ ప్రైమరీ టీచర్ కోర్సు నుంచి ఎన్నో అద్భుతమైన కోర్సులు, బ్యూటీషియన్ కోర్సు కానీ లేకపోతే ఎంబ్రాయిడరీ కానీ అట్లా చాలా ఒక దాదాపు 20 కోర్సులు, ఏసీ మెకానిక్, సెల్ ఫోన్ మెకానిక్, అట్లా బ్రహ్మాండంగా అట్లాంటి కోచింగ్ సెంటర్ పెట్టి పీర్జాదిగూడలో బ్రహ్మాండంగా ఈరోజు నడిపిస్తున్నాం సార్. అదే దాంట్లో మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం మీరు వచ్చినప్పుడు. సో ఇట్లా ముఖ్యమంత్రి గారికి నీళ్ల గురించి ఆలోచన ఉంది, అట్లా పిల్లలు ఎట్లా భవిష్యత్తు ఎట్లుండాలో, రేపు ఎట్లా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావాలో అది ఆలోచన ఉంది, దాని గురించి ఆలోచించారు. దాంతోపాటు మంచి చెట్లు పెట్టి కోవిడ్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని చెప్పి, మంచి వాతావరణం ఉండాలని చెప్పి మా దగ్గర 100 పార్కులకు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం సార్. బ్రహ్మాండంగా చెట్లు పెట్టుకుంటున్నాం హరితారం ప్రోగ్రామ్ కింద. మంచి బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఓపెన్ ఎయిర్ జిమ్లు ఉన్నాయి. మా దగ్గర తడి చెత్త పొడి చెత్త చూస్తుండే సార్, ఈరోజే మేము మంచి శానిటేషన్ ప్రోగ్రామ్ చేసినాం. ఖాళీ ప్లాట్లు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 కనపడుతుంది. రేపు ఆ ప్లాస్టిక్ గురించి మీరు 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కిందనే ఆలోచించి ఎట్లా చేయాలని చెప్పి బ్రహ్మాండంగా మంచి పార్కులు కట్టించి మా ఇంటిగ్రేటెడ్ వేస్ట్ పార్క్ మీరే ఓపెన్ చేసారు సార్, మంత్రి గారు మీరు ఇద్దరు కలిసి ఓపెన్ చేసుకుంటే ఎంత చక్కగా అంటే ఈరోజు చాలా బ్యూటిఫుల్ పార్క్ అన్న బాగుంటుంది సార్. దాంట్లోనే ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టినాం, ఓపెన్ ఎయిర్ జిమ్ లో రోజు దాన్ని ఫుల్ బిజీగా ఉండి వర్క్ చేస్తారు సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అట్లా మన వైకుంఠధామం మా చెరువు పీర్జాగూడ చెరువు అసలు ఎట్లా ఉండే అంటే అంత ఇబ్బందికరంగా ఉండే. వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది, ఆ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన దానికి దాదాపు 13 కోట్లు మన మంత్రి మల్లారెడ్డి గారు కానీ మన కేటీఆర్ గారిని శాంక్షన్ చేసి ఈరోజు అద్భుతంగా చేసుకుంటూ పోయినాం. అట్లా చెప్పుకుంటూ పోతే సార్ మీ ఆధ్వర్యంలో చాలా చక్కటి డెవలప్మెంట్ ఉండే, మరి కూడా ముందు కూడా మన ఇదే డెవలప్మెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ మనం రావాలి. తప్పకుండా వెయిట్ చేద్దాం, తప్పకుండా పోరాటం చేద్దాం, తప్పకుండా మనందరం కాపాడుకుందాం. నిన్ననే సార్ నా మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టారు మన సుధీరెడ్డి గారు. ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద ఉన్న భూమి ఆఖరి అంతకన్నా ముందు ఇంకో 10 ఏళ్ల కింద నా కమ్మిన వాళ్ళు కొనుక్కున్నారు. 20 ఏళ్ళ నుంచి అదే కడి ఉండే, అదే ఫెన్సింగ్ ఉండే ఈ సుధీర్ రెడ్డి ఇయ్యాల నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు. ఎవరికి భయపడేది లేదు, ఆయనకు అసలే భయపడేది లేదు. మా పీర్జాది కూడా బాగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్లా అంటే మా 26 మందిని చిచ్చు పెట్టిండు, ఒక ముందు నుంచి వచ్చి లోపలి నుంచి వచ్చి చిచ్చు పెట్టి మన కుటుంబంలో ఉన్న ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చింది. అయినా సరే బెదర్లి మా గౌరవ కార్పొరేటర్లు ఎవ్వరు కూడా సుధీర్ రెడ్డి మాట ఇన్లే, సుధీర్ రెడ్డి దాగే ఓలే, సుధీర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అదే చెప్తున్నా, అది మీ అందరి మన నాయకులకు, మన పీర్జాదిగూడలో ఉన్న ప్రజలకు, మీలాంటి మంచి కార్యకర్తలే ఇదంతా మీరందరు చేసిరని చెప్పి కోరుకుంటూ మన కేటీఆర్ గారు ఈరోజు మన దగ్గరికి రావడం మనకి ఈరోజు ఖచ్చితంగా నేనున్నా మీకని చెప్పి భరోసా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. జై తెలంగాణ.